సెక్యూరిటీకి రాష్ట్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్లోని టీ హబ్లో ఎండ్ నౌ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ వుడ్ 2024 ద్వివార్షిక సదస్సుకు మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కోడింగ్కు హైదరాబాద్ ప్రపంచ కేంద్రంగా నిలుస్తోందని, హైదరాబాద్కు చెందిన 200,000 మంది నిపుణులైన ఇంజనీర్లు అమెరికా సహా పలు దేశాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీలకు కోడింగ్ సేవలు అందిస్తున్నారన్నారు. కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు కూడా ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు సోషల్ మీడియా బాధితులుగా మారకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ, నగరంలో ఉన్న సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను మరింత బలోపేతం చేయడానికి నిపుణులు ముందుకు రావాలని సూచించారు. సినీ నిర్మాత దిల్ రాజు ప్రసంగిస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను అప్రమత్తంగా ఉండాలని, తాము పెట్టే పోస్టులపై అవగాహన కలిగి ఉండాలని, సామాజిక అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. The power of technology has created all these things, and especially I would like to say this social media influences over a period of time has gained a lot of command by influencing the society at large. We see students on one part. We still see students, lecturers or teachers or in the government or in the film industry, anybody have an influence of this social media. I would like to tell you, and we andar kuda cheptanam, first victim and first advantage will be taken by politicians. Victim is also a politician all the time. We will be scrutinized to the core. We will be vetted to the core. Any word from A to Z, you'll all vetting on now. Travel ku sambandhichi, physics sambandhichi, hotel sambandhichi, lekunte knowledge base sambandhichi, education gaani, technology gaani, film gaani, meer 10 mandiki na dwara teliyajeyalani oka prayatnam